దీపావళి సందర్భంగా మామిడి ఆకులు మామిడి తోటలో తెంపడం ఎలా ఉంటుందో చూద్దాం. మామిడి ఆకు ఈ పండుగకు దసరాకు కట్టుకోవాలి. అదే దానివల్ల మేలేంది మనకి పండుగ దేవుని మొక్కాలి అని అట్లా మొక్కనీకని అలా ఇంటి పొందరా. నువ్వు కొనుక్కొని తిండే లాభం సంక్రాంతి ఊకనే తింటారు కదా, నువ్వు మామిడి ఆకు కట్టకూడదు కదా. అట్లా దేవుడు అంటే ఎందుకు, మేమో భగవంతుడు చేసిండు దేవుడు అని. మామిడి ఆకు తెంపేదాంట్లో కూడా ఒక పద్ధతి ఉంటుంది, అది మనకి ఎలాంటి ఆకు కావాలని ఎంచుకునే దాంట్లో అదో సెలెక్షన్. ఆకు ఎక్కడైతే బాగుంది అన్నది చూసి తెంపుకుంటుంటుంది. చెట్టు ఇంత పెద్దగా ఉంటుంది, ఆకు ఇంతో ఉంది, తెంపొచ్చు కదా మొత్తం అనిపిస్తుంది. కానీ దాంట్లో మనకు పనికొచ్చే ఆకు ఏది, పనికిరాని ఆకు ఏది, మన ఇంటికి ఎలాంటి ఆకు కూర్చాలి అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన ఆకు ఎక్కడుంది అని చూసి తెంపుకోవాలి. తెంపు బాగుంది, సెలెక్షన్ చెట్టు మొత్తం తిరిగి ఎక్కడ బాగుంది చూసి తెలుసుకుంటుంటారు. మళ్ళీ ఆ కొమ్మకి పూత లేకుండా ఉండేటట్లు, ఎందుకంటే పూతతోనే మామిడి ఆకులు వస్తాయి కాబట్టి, మామిడి పళ్ళు వస్తాయి కాబట్టి పూత లేకుండా తెంపుకుంటాం. ఇలాంటి ఆకు మనం తెంపుకున్నా కూడా తోరణం కూర్చోలేము ఇంటికి, సో మనం ఇట్లాంటి ఆకు తెంపుకోవద్దు. చెట్లకి ఇలాంటి పూత ఉన్నప్పుడు ఆ కొమ్మని మనం అసలు ముట్టుకోవద్దు, ఎందుకంటే ఆ పూత రాలిపోతుంది. పూత ఎంతో విలువ ఇప్పుడు మార్కెట్. కొత్తగా కొమ్మలు పెరుగుతున్న కొమ్మలు కూడా మనం ముట్టుకోరాదు, ఎందుకంటే చెట్టు పెరిగేందుకు సహకరిస్తుంది. కాబట్టి మనం ఆ కొమ్మల్ని విరిచేసినట్లయితే చెట్టు ఎదుగుదల అనేది తగ్గిపోతుంటుంది. తోరణము ఇంటికి అలంకారము, అలాగే ఆ పచ్చటి తోరణాల వలన పరిసరాలు వాతావరణం అనుకూలంగా ఉంటుందని పెద్దలు ఈ ఆచారాన్ని మనకు చెప్పినారు. మరియు ఈ పచ్చని తోరణం వలన మన ఇంటికి అలంకారమే కాక మన శరీరానికి స్వచ్ఛమైన వాతావరణం ఇస్తాయని మన పెద్దలు మనకు సీదు సీదు ఉన్నా కూడా పాములు మనుషులకి హాని చేసే లాంటివి, పురుగులు లాంటివి ఉంటాయి. చెట్టుని జాగ్రత్తగా చూసుకోవాలి. చెట్టు కొమ్మలకి పాములు చుట్టుకొని పడుకునేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా మనం కొమ్మలు తెంపేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తెంపాలి. కొన్ని కొన్ని మామిడి చెట్లు పెద్ద చెట్లకి మనం చెట్లు ఎక్కి తెంపాలి. చెట్లు కూడా కొమ్మలు పిచ్చిపోయి ఉంటాయి. సో అట్లాంటివి కూడా మనం చూసుకొని చెట్టు జాగ్రత్తగా తెంచుకోవచ్చు. దాంతో మనకి ఏం మేలు జరుగుతుంది తాత? దానివల్ల మన పెద్దలు చెప్పిన మాట అంతే కానీ మనకి అన్ని పూలు చెట్టు కొమ్మలకి జీడి ఉంటుంది, అది మనకి చేతులకు కానీ
ఫేస్ కి గాని చర్మం మీద ఎక్కడైనా పడినట్లయితే అది మనకి దెబ్బ రూపంగా మారుతుంది. సో జీడి మనకి తగలకుండా చూసుకొని కొమ్మలు కొత్తగా చిగురుస్తున్నాయి. ఇది చెట్టు ఎదుగుదల స్టార్ట్ అయిందని దీని అర్థం చేసుకొచ్చింది. అలాగే పసుపు గడపకు పసుపు రుద్దడం కూడా వాకిట్లో కలాపి చల్లడం కూడా ఇవన్నీ సూక్ష్మక్రిములు ఇంట్లోకి రాకుండా ఉండడానికే ఈ కార్యక్రమాలన్నీ చేయడం. ఈ కాలంలో వాటిని అన్నిటినీ మర్చిపోయి ఈ వార్నిసులు వేయడం మొదలుపెట్టినరు. అందువలనే ఈ అంటురోగాలు ఎక్కువైతున్నాయి. కావున ప్రజలందరూ ఇది గమనించి ప్రతిరోజు కనీసం రోజుకు ఒకసారి వారానికి ఒకసారైనా గడపకు పసుపు పెట్టాలని ఇంటి ముందర కలాపి జల్లి అందరు ఆరోగ్యంగా ఉండవలసిందిగా కోరుతూ అందరికీ దీపావళి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.